సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు గడ అధికారి ముత్యం రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లు మానవ మనుగడకి జీవమని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత కార్యక్రమాన్ని మర్కూక్ మండల కేంద్రంలో అలాగే మండలంలో ఉన్న 16 గ్రామాలలో సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ముందుండి హరితహారం కార్యక్రమంలో పాల్గొని రోడ్డుకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో పళ్ళు నీడలు ఇచ్చే చెట్లు నాటుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరవ విడత హరితహారంలో ముందుకు తీసుకువచ్చి ప్రతి గ్రామంలోని వీధి వీధిన చెట్లను నాటాలని, ఎన్ని చెట్లు నాటితే అంత ఆరోగ్యం బాగుంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భాస్కర్, మర్కూక్ మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శాంతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మూడు అంశాలను ప్రధానంగా మరి యొక్క మానసిక మనస పుత్రికలాగా తీసుకోవడం జరిగింది. డంప్ షెడ్లు, తర్వాత వైకుంఠ ధామము, హరితహారం. సో మానవాళి మనుగడ కొరకు కావలసినటువంటి కాలుష్యరహితమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి, రాబోయే తరానికి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకొని కరువు నివారణ చర్యల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నర్సాపూర్ నియోజకవర్గంలో, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. వారు మానవ హితాన్ని కోరి ఈ హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రజలు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. కలకుర్ల చంద్రశేఖరరావు గారు మన హరితహార ప్రోగ్రాం అంతా చెట్లు పెట్టి మనందరికీ పచ్చదనం ఉండాలని చెప్పేసి ఆరో విడతగా మనకు మొదలు పెట్టిండు. కాబట్టి నిన్న నర్సాపూర్లో పోయి అల్లలేరడి చెట్టు పెట్టి స్టార్ట్ చేసి అందరము గ్రామ గ్రామానికి హరితహారం అందరూ ఉండాలి, పాల్గొనాలి. అందరము హరితహార ప్రోగ్రాంలో పాల్గొని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మనం అందరము పాల్గొని ఆ విధానంలో మనం అందరము సస్యశ్యామలంగా పాల్గొని మనం పచ్చదనం హరితహారం పచ్చదనాన్ని తెలంగాణ హరితహారంగా నిర్వహిద్దామని.